హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గుంటూరు మిర్చి వ్లాగ్స్. ఇప్పుడు వీడియోలో మ్యాటర్ ఏంటంటే, ప్రజెంట్ మనం వచ్చి వేళంగిణిలో ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తుంది ఆ రెడ్ కలర్ బోర్డు ఉంది కదా, అది వేళంగిణిలో ఫస్ట్ నిర్మించిన చిన్న చర్చి అన్నమాట. తర్వాత ఇప్పుడు మీరు చూసేది మెయిన్ కొత్త చర్చి, అంటే పోర్చుగీస్ వాళ్ళు కట్టారనమాట ఈ చర్చిని. అసలు ఎక్కడ పోర్చుగీస్ వాళ్ళు, ఎక్కడ ఇండియా, వీళ్ళు ఇక్కడికి వచ్చి అసలు చర్చి ఇక్కడ ఎందుకు నిర్మాణం చేయబట్టారో, దీనికి పెద్ద హిస్టరీ ఉంది. అది చెప్పుకోవాలంటే మనకి చాలా టైం పట్టిద్ది. ఒక ఆ హిస్టరీ ఈ వీడియోలో మొత్తం నేను చెప్తానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి, ఏదో ఒకటి చేయండి. కామెంట్ ఖచ్చితంగా పెట్టండి, బాగుంటే బాగుందని పెట్టండి, బాగాపోతే బ్యాడ్గా ఉంది, ఎందుకు బ్యాడ్గా ఉందో కూడా పెట్టండి. ఇవి పెడతాం వల్ల ఏంటంటే, నేను ఏదైనా మిస్టేక్స్ ఏమైనా చేస్తే ఆ మిస్టేక్స్ మళ్ళీ రెండోసారి చేయకుండా చూసుకుంటాను. మీరు నచ్చితే లైక్ ఇవ్వటం వల్ల ఏంటంటే, కొద్దిగా వీడియోకి యూట్యూబ్ కూడా కొద్దిగా బూస్టింగ్ ఇస్తాడు అంతే అన్నమాట. ప్రజెంట్ అయితే చర్చి లోపల ఇది, లోపలికి కెమెరాస్ నాట్ అలౌడ్, అందువల్ల నేను ఇక్కడ ఎంట్రన్స్లోనే ఉండి వీడియో తీస్తున్నాను. నేను అసలు ఈ చర్చి ఈ చరిత్ర తెలుసుకోవాలంటే మనం 1500 సంవత్సరంలోకి వెళ్ళాలి. అంటే అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట. అది 1500 సంవత్సరం. మొట్టమొదట మేరీమాత వెలంకిణిలో ఈ అబ్బాయికే దర్శనమిచ్చింది. ఈ అబ్బాయి వెలంకిణిలో పశువులు కాసుకుంటూ ఉండి ఆ పశువుల నుంచి పాలు పెత్తుకొని, ఆ పాలు పక్కనే ఉన్నటువంటి నాగపట్నం, అంటే వెలంగిణి నుంచి నాగపట్నం సుమారు ఒక 10 కిలోమీటర్లు ఉండొచ్చు, ఆ ఊరికి నడుచుకుంటా వెళ్ళి తను పాలు తీసుకొని, అక్కడ ఆ ఊరిలో ఒక జమీందారు గారికి పాలు పోయటం ఇతను ప్రతిరోజు డ్యూటీ. అలానే ఒకరోజు ఉదయాన్నే లేచి పశువులను మేపుకొని ఉదయాన్నే పాలు పితికి పాలు తీసుకొని వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్న సమయంలో అంటే ఆ రోజు బాగా ఎండ ఎక్కువ ఉంటుంది. ఎండ ఎక్కువ ఉండటం వల్ల దారి మధ్యలో చిన్న కొలను ఉంటుంది. ఆ కొలం దగ్గరికి వెళ్ళి ఈ కొలను గుర్తుపెట్టుకోండి. ఈ కొలం గురించి మళ్ళీ తర్వాత వచ్చింది. ఈ కొలం దగ్గర వాటర్ తాగేసి ఆ పక్కనే ఉన్న చెట్టు కాడికి వెళ్తాడు. బాగా ఎండగా ఉంది. ఆ చెట్టు కిందకి వెళ్ళి కొద్దిసేపు చెట్టు దగ్గర రెస్ట్ తీసుకొని మరలా నడుచుకుంటూ వెళ్ళంగిని వెళ్ళిపోదాం, సారీ నాగపట్నం మరలా నడుచుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పి అక్కడ కూర్చొని అంతే నిద్రపోతాడు. అలానే నిద్రపోతూ ఉన్న టైంలో పెద్దగా గాలి తుఫాన్ లాగా వచ్చింది అన్నమాట. పెద్దగా గాలి తుఫాన్ లాగా వచ్చి దుమ్ము చెట్లంతా ఊగిపోతూ ఉంటే సడన్గా నిద్రలేచి చూస్తాడు. నిద్రలేచి చూస్తే ఆకాశంలో నుంచి ఒక తల్లి బిడ్డనెత్తుకొని అలా వస్తూ ఉంటాం తను చూస్తాడు. తనే మేరీమాత, యేసు ప్రభు, బాలయేసు, చిన్న వయసులో యేసు ప్రభుని ఎత్తుకొని దర్శనమిచ్చి ఇట్లా నా బాబుకి పాలు పోయి పాలు కావాలని ఆ పిల్లవాడిని మేరీమాత అడుగుతుంది అన్నమాట. అడిగితే అప్పుడు ఆ పిల్లవాడు తన దగ్గర ఉన్న పాలు ఇంకేం ఆలోచించడు, ఈ పాలు నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి అలాంటి ఏం ఆలోచించకుండా తన దగ్గర ఉన్నటువంటి పాలు తీసుకొని ఆ పాలు కొండ మొత్తం మేరీమాత చేతికి ఇచ్చేస్తాడు. అంటే యాక్చువల్లీ అప్పుడు తనే మేరీమాత అన్న సంగతి ఇతనికి తెలియదు, తెలిసేంత వయసు కూడా కాదు అతనికి. ఆ పాలకొండ తీసుకొని ఇస్తాడు. ఇచ్చినప్పుడు మేరీమాత పాలు తీసుకొని మన యేసు ప్రభుకి ఆ పాలు తాపిచ్చింది. ఆ పాలలో సగం పాలు వరకు యేసు ప్రభు తాగుతారు. అప్పుడు ఆ కొండను చూసిన అబ్బాయికి నేను నాగపట్నం వెళ్ళి ఇలా పాలు ఇవ్వాలి కదా అని గుర్తొచ్చింది. అయ్యో లేట్ అయిపోయిందని ఇంక అక్కడి నుంచి పరుగు పెట్టుకుంటూ నాగపట్నం వెళ్ళిపోతాడు. అక్కడ నాగపట్నం వెళ్ళిపోయేటప్పటికి ఆ ఇంటి పాలు ఇచ్చే జమీందారు గారు తన కోసం కోపంతో ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట. ఇప్పటికీ లేట్ అయింది, ఇంత లేట్ అయింది ఏంటి అని ఎదురు చూస్తా తన మీద చాలా కోపంగా ఉంటాడు. ఆ పిల్లవాడు హడావుడిగా వెళ్ళిపోయి ఆ పాల కొండను ఆ జమీందారు వారి చేతికి ఇస్తారు. ఇస్తే దాంట్లో పాలు సగమే ఉన్నాయి. ఆ సగం పాలను చూసి తనకి కోపం వస్తుంది. అసలే లేటుగా వచ్చావు, లేటుగా వచ్చింది కాక పాలు ఎవరికైనా అమ్ముకొని వచ్చావో ఏంటి అని తన మీద కోపపడి తనని చేయి చేసుకోబోతాడు, కొట్టపోతాడు. కొట్టపోతే అప్పుడు తను ఎక్స్ప్లెనేషన్ చెప్తూ ఉంటాడు, ఇలా 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 ఒక ఆమె ఇలా వచ్చిందండి, ఇట్లా ఇట్లా జరిగింది బాగా పిల్లవాడికి అంటే తను నమ్మడు. ఇవాంటివన్నీ కహానీలు చెప్పకో, నువ్వు నా పాలు ఎవరికో అమ్మేసుకొని వచ్చావు అంటే లేదు నేను అమ్మలేదు, కావాలని నేను రేపు మీకు ఎక్స్ట్రా పాలు ఇంకా ఇస్తాను కానీ నేను అలా అమ్ముకోను, ఈరోజు తగ్గిన పాలు నేను రేపు మీకు ఎక్స్ట్రా యాడ్ చేసిస్తాను అని వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతున్న టైంలో ఆ గదిలో పెట్టిన అక్కడ గట్టు మీద పెట్టిన పాలకుండ కింద సగం ఉన్న పాలు ఉండాల్సింది. ఇలా మొత్తం ఈ విధంగా పొంగి ఆ ఇల్లంతా మెట్లంతా కారిపోతూ ఉంటుంది.
అది చూసి ఆశ్చర్యపోయి ఇది నిజమే అని తను అనుకొని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఎక్కడ కనపడింది అని ఆ ప్లేస్కి ఊరి జనాన్ని కొంతమందిని తీసుకొని వీళ్ళిద్దరు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ మొత్తం ఎదుగుతారు. ఇక్కడ ఎక్కడ అంటే వాళ్ళు ఆ ప్లేస్ మొత్తం ఎదిగినా ఎక్కడ మేరీమాత కనపడదు. అప్పుడు ఊరి జనం అందరూ కలిసి అప్పుడందరూ అదే ప్లేస్లో ఆ చెట్టు కాడ ఏ చెట్టు కాడ అయితే కనపడిందో ఆ చెట్టు దగ్గర చెట్టు చుట్టూ అరుగులాగా కట్టి ఆ ప్లేస్ని పూజించడం మొదలు పెడతారు. ఆ ప్లేస్ని కొవ్వొత్తులు వెలిగించి కొబ్బరికాయలు కొట్టడం అట్ట హైందవ సాంప్రదాయంలోనూ పూజించడం మొదలు పెడతాడు. ఇది 1500 సంవత్సరంలో జరిగింది. ఇప్పుడు ఈ ప్లేస్ని నేను రియల్గా ఎక్కడ అది చూపిస్తాను. ఇప్పటి వరకు నేను చెప్పింది మొత్తం సరిగ్గా 1500 సంవత్సరంలో ఇదే ప్లేస్లో జరిగింది. దానికి నిదర్శనంగా ఈ విధంగా అలనాటి జరిగిన సంఘటన గుర్తొచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేశారు. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా 2 మిరాకిల్స్ ఉంటాయి, ఆ 2 కలిపి ఇంకో వీడియో చేస్తాను. వీడియో చాలా లెంత్ అవుతుంది, అందుకే ఇంతవరకు స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అన్నా వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోవడం కదా, మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పర్లేదు, చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే వెళ్ళి చేసుకోండి. మరి పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి రా, అప్పుడే మీకు మా వీడియోలు వెంట పడతాయి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలరా.